నమస్తే, నేను మీ రాజేంద్ర. వీకెండ్ డిబేట్కి స్వాగతం. తెలంగాణ రాజకీయాల్లో ఇవాళ కనపడుతున్నటువంటి విమర్శలు, అలాగే ప్రతి విమర్శలు, వీటన్నిటి మీద ప్రజలకు ఒరిగేది ఏమిటి అన్నటువంటి ఒక ప్రశ్న చాలా ప్రధానంగా వినపడుతోంది. కారణం ఏంటంటే, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు, కానీ బట్ ప్రజలకు మేమేం చేయగలము అన్నటువంటి పరిస్థితి కనపడట్లేదు. రాజకీయాల్లో ఎన్నికల సందర్భంగా అన్నటువంటి మాట ఎంత నిజమో దాన్ని మనం చర్చలో చూద్దాం. అలాగే మరొక విషయం గమనిస్తే, లక్ష కోట్లతో కట్టినటువంటి బ్యారేజీలు నిజంగా కూలిపోతున్నాయా? అదే పరిస్థితి ఉందా? ధరణి పేరుతో పాలకపక్షం లక్షల కోట్లు కాజేస్తే మరి చూస్తూ కూర్చున్నారా? కనీసం మాత్రం కొన్ని ఆధారాలు కూడా ప్రజల ముందు పెట్టలేకపోతున్నటువంటి విపక్షాల బలహీనత, లేకపోతే రాజకీయాల్లో ఉన్నటువంటి మ్యాచ్ ఫిక్సింగ్లా ఎందుకని పదే పదే అవినీతిని మాట్లాడే వాళ్ళు కనీసమైనటువంటి ఆధారాలు ప్రజల ముందు పెట్టరు? ఎందుకు ఇలా జరుగుతుంది? చాలా విచిత్రమైనటువంటి విషయం కదా. కొన్నిటికి ఆధారాలు ఉండకపోవచ్చు, ఓ ఎగ్రి, ప్రజలు దాన్ని ఆమోదిస్తారు. కానీ ఒక్కటంటే ఒకటి ఆధారపూరితమైనటువంటి విషయం, 9 ఏళ్ల పాలనలో ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఒక్క డాక్యుమెంట్ అయినా ప్రజల ముందు తీసుకొచ్చి ఇదిగో ఈ మీరు చేసినటువంటి దుర్మార్గం, ఇదిగో మీరు చేసినటువంటి దోపిడీ అన్నటువంటి పరిస్థితి రాజకీయాల్లో ఎందుకు కనపడట్లేదు? కేవలం విపక్షాలు విమర్శతో వదిలేస్తున్నటువంటి వైనంగా భావించాలా? అలాగే అనేకమైనటువంటి విషయాలుంటాయి, ఇవాళ విపక్షాలకు కేవలం ప్రాజెక్టులు కట్టినటువంటి వాటిల్లో లోపాలు మాత్రమే ఆయుధంగా మారాయా? ప్రజలకు ఏం చేస్తాము, ఏం చేయగలము, సమర్థులం మేమే అని నిరూపించుకునేటటువంటి ఎజెండాలు ఉన్నాయా లేవా పార్టీలకు? ఇదే చర్చనీయాంశం. ఈ చర్చలో మనతో పాటు డాక్టర్ రాకేష్ గారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అలాగే సామా రామ్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, అలాగే ప్రముఖ న్యాయవాది సుభాష్ గారు, ద మోస్ట్ సీనియర్ బీజేపీ లీడర్, అలాగే అధికార ప్రతినిధి, ముగ్గురు మనకు అందుబాటులో ఉన్నారు. డాక్టర్ రాకేష్ గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ ప్యానల్ మెంబర్స్. యా గుడ్ ఈవినింగ్ అండి. ఏంటి, ఎలా ఉన్నాయి రాజకీయాలు, ఎలా ఉన్నది పరిస్థితి? ఇవాళ మేడగడ్డ మీద అబ్బో ఎన్నో విమర్శలు సార్. ఏ విమర్శలు వచ్చినా ఏమొచ్చినా ఒకటి, ప్రాజెక్ట్ కట్టింది నిజం, ప్రాజెక్టును ఆపరేట్ చేసింది నిజం. దాంట్లో టెక్నికల్ గా వచ్చినటువంటి డిఫాల్ట్స్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా సెంట్రల్ విజిలెన్స్ కమిటీ ఏదైతే సిఫార్సు చేసిందో వాటన్నిటి కూడా మేము మరొకసారి సరిచూసుకుంటాం, సరిదిద్దుకుంటాం, వాటన్నిటి కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటాం. అంటే వాళ్ళు సజెస్ట్ చేసినట్టు కాదు, యాక్చువల్ గా ఏంటంటే దానికి చాలా క్లియరెన్స్లు మాకు వచ్చాయి. ఎందుకంటే ఆ క్లియరెన్స్ వచ్చిన వాటన్నిటి కూడా మీకు చెప్తాను. ఎందుకో చెప్తున్నానంటే, ఇప్పుడు మేము ఏవేవైతే తీసుకున్నామో, హైడ్రాలజీ క్లియరెన్స్ సిడబ్ల్యూసి నుంచి అని 2017 అక్టోబర్ లో హైడ్రాలజీ క్లియరెన్స్ ఇచ్చింది సార్ మాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్షన్ మెషినరీ కన్సల్టెన్సీ సిఎంసీ అని చెప్పేసి 2017 నవంబర్ లో సిడబ్ల్యూసి నుంచి కూడా దానికి కూడా మాకు క్లియరెన్స్ వచ్చింది సార్. 2018 ఏప్రిల్లో ప్రాజెక్ట్ సంబంధించి ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ కూడా పొందింది సార్. కాలేశ్వరం సంబంధించి వాడినటువంటి సాయిల్ వాడుతున్న మెటీరియల్ కు సంబంధించి క్లియరెన్స్ 2018 మే లో కూడా సిఎంఆర్ఎస్ నుంచి పొందాం సార్ మేము. సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు కంట్రోల్ క్లియరెన్స్ నుంచి కూడా సిజీడబ్ల్యూబి నుంచి కూడా మేము తీసుకున్నాం సార్. అండ్ అంటే 2017 లో తీసుకున్నాం సార్. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే, 2018 లో సెంట్రల్ వాటర్ కమిషన్ కు సంబంధించిన టెక్నికల్ అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కు తీసుకున్నాం సార్. అంటే నేనేమంటున్నా అంటే, దీనికి సంబంధించిన దాదాపుగా ఏవైతే అనుమతులు ఉన్నాయో అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ రీసెర్చ్ సంస్థల నుంచి తీసుకోవడం జరిగింది సార్. ఇక్కడ ఎలక్షన్ల గురించి దీన్ని రాద్ధాంతం చేస్తా అంటే తప్పకుండా ఎలక్షన్లు మేము చెప్పేది ప్రజలకు చెప్తాం, ప్రజలు అంతిమంగా నిర్ణయం తీసుకుంటారు. గతంలో కూడా మనం చెప్పాం. బట్ ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, 70 సంవత్సరాలలో గోదావరి మీద ఎస్ఆర్ఎస్ అంటే మహారాష్ట్రలో వర్షం పడితే తప్ప మనకు నీళ్లు లేనటువంటి దుస్థితి. అక్కడి నుంచి మొదలు పెడితే ధవళేశ్వర ఆనకట్ట వరకు ఒక్క ప్రాజెక్టు కూడా లేనటువంటి పరిస్థితి. ఆ క్రమంలో మనం ఒక 7 నుంచి 8 సెకండ్ బ్యారేజీలు నిర్మించుకోవడం జరిగింది. ఆ 7 నుంచి 8 సెకండ్ బ్యారేజీలో ఒక్క బ్యారేజ్ దగ్గర ఒక్క బ్లాక్ మనకు, నీకు మీకు చెప్పాలంటే ఎల్లంపల్లి కావచ్చు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, తుపాకులగూడెం, సీతారామ ప్రాజెక్టు,
దాదాపుగా 5 షేక్ హ్యాండ్ బ్యారేజీలు నిర్మించుకున్నాం సార్. 5 షేక్ హ్యాండ్ బ్యారేజీలలో ఒక్క ప్రాజెక్ట్ దగ్గర ఒక్క బిట్, దాంట్లో 8 బ్లాక్స్ ఉంటాయి, 8 బ్లాక్స్ లో 1 బ్లాక్. అది టెక్నికల్ ప్రాబ్లం ఏంటంటే అదంతా శాండ్ బేస్డ్, దాని మీద మనం ఫైన్ కాంక్రీట్ తోటి మనం ఫైన్ చేసి కన్స్ట్రక్షన్ చేయాల్సింది సార్. అక్కడ ఇక్కడ కూడా మనం ఒక్క విషయం ఆందోళన పడవలసినంత సమస్య కాదు ఇది అన్నది మీ అభిప్రాయం రైట్? నో సార్, నేనేమంటున్నానంటే ఆందోళన చెందాల్సినంత అంశం కాదు, దాన్ని కరెక్షన్ చేసుకోవచ్చు. ఎందుకంటే పోలవరం డ్యామ్ లో కూడా మొన్న మీరు చూపించారు డయాఫ్రమ్ వాళ్ళకు క్రాక్ ఇచ్చిందని చెప్పేసి ఒక అంశాన్ని మీరు లేవనెత్తారు, అంటే మనం మీడియాలో చూసాం. ఆ డయాఫ్రమ్ వాళ్ళు ఏదైతే ఉందో ఆ క్రాక్ ఎట్లయితే వచ్చారో, ఇక్కడ కూడా ఏదైతే పిల్లర్లు పైల్ ఫౌండేషన్ కొంచెం ప్రాబ్లం ఏందో దాన్ని కూడా రెక్టిఫై చేసుకోవచ్చు, అది పెద్ద సమస్య కాదు. బట్ ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే ప్రాజెక్టు దేశం మొత్తంలో ఏ ప్రాజెక్టు కట్టలేనటువంటి బీజేపీ పార్టీ దాని మీద ఎంక్వైరీ హడావుడిగా కమిటీ వేసి వారం రోజులకు నివేదిక ఇచ్చారు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే ఈ రోజు 70 సంవత్సరాలు 60 సంవత్సరాలు మీరు 11 సార్లు పరిపాలన ఎందుకు గోదావరిలో ప్రాజెక్టు కట్టలేదు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పండి. దాన్ని వదిలేద్దాం అందరూ వదిలేసింది, మీరు టేకప్ చేశారు, మీరు ప్రాజెక్టు కట్టారు. భారతదేశంలోనే కాదు ఏషియాలోనే ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ కాళేశ్వరం, ప్రతిష్టాత్మకమైనటువంటి ఆత్మగౌరవాన్ని పెంచినటువంటి కాళేశ్వరం అని మనం చెబుతున్నటువంటి నేపథ్యంలో ఒక చిన్న సమస్యనా ఇది అన్నటువంటి ఆలోచన ఎంతవరకు నిజమో అన్న దాని మీద వన్ సెకండ్ ఒక మాట చెప్తాను సార్. కాళేశ్వరం కావచ్చు, అన్నారం, సుందిల్లా, మేడిగడ్డ, ఎల్లంపల్లి, అక్కడ నుంచి అది మిడ్మానేరు, అక్కడ నుంచి అనంతసాగర్, అక్కడ నుంచి మన ఏది కొండపోచమ్మ, లేకపోతే అక్కడ నుంచి మల్లన్న సాగర్, అక్కడ నుంచి బసాపురం, ఇట్లా కనెక్టింగ్ రిజర్వాయర్ అన్ని ఒక 11-20 కన్స్ట్రక్షన్, 11 వరకు మనం కన్స్ట్రక్షన్ చేసుకుంటే దాంట్లో వచ్చిన ఒక బ్లాక్ ప్రాబ్లం లేవనెత్తి తద్వారా ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తారు, మేనిఫెస్టో విషయాన్ని కూడా చర్చించడం జరగట్లేదు సార్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇది ఏదైతున్నదో ఇది చెప్తే తప్పకుండా దానికి మేము టెక్నికల్ గా ఆన్సర్ చేయడానికి, టెక్నికల్ గా ఫేస్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తున్నాం సార్. ఓకే ఓకే. అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఒక మాట చాలా స్పష్టంగా, రేవంత్ రెడ్డి ఒక మాట అన్నారు, హనుమంతుడు పందిరేస్తే కుక్క తోక తగిలి కూలిపోయిందట. యా రామ్మోహన్ గారు, సార్ రాకేష్ గారు చెప్పినటువంటి వివరణ మీరు విన్నారు, ఇది సాధారణంగా వచ్చేటటువంటి సమస్య కానీ దీన్ని పెద్దది చేసి భూతద్దంలో ఇవాళ విపక్షాలు చూయిస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. కానీ దాన్నే ఇవాళ విపక్షాలు పట్టుకొని ఘోరం జరిగిపోయింది, మొత్తం అవినీతి జరగబట్టే ఇలాంటి పరిణామాలు వచ్చినాయి అని మాట్లాడుతున్నారు. సార్ చాలా చిన్న విషయం అని చెప్పనీకి ఆ ప్రాజెక్ట్ మీద సైడ్ రాడ్ది ఏమైనా స్క్రూ ఇరిగిపోయిందా సార్? అదేమన్నా కింద బేస్ ఫుటింగ్లు పోయినాయి, కింద బేస్ కాంక్రీట్ దేని మీదనైతే ప్రాజెక్ట్ బరాజ్ నిలబడ్డదో ఆ ఫుటింగ్లే పోయినాయి, దాని కింద ఉంటున్నటువంటి సాయిల్ పోయి అది ఏదైతే నష్టం జరగాలో అది కిందికి కుంగి ఇరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు సెంట్రల్ నుంచి వచ్చినటువంటి రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి వచ్చినటువంటి రిపోర్టు స్పష్టంగా మాట్లాడింది, అందులో ముఖ్యమైనటువంటి అంశాలని హైలైట్ చేస్తూ తెలంగాణ ప్రజానీకానికి చెప్పింది. ఇవన్నీ జరిసే పక్కన పెడితే చదువుకోనలో కూడా అర్థమయ్యేటట్టుగా నేను ఒక 4 అంశాలను చెప్పదలుచుకున్నా. ఎందుకు అనంటే కాళేశ్వరం అనంటేనే అసలు వరల్డ్ క్లాస్ ప్రాజెక్టు, ప్రపంచం మొత్తం వింతగా అంటే 8వ వింతగా చూడాల్సినటువంటి ప్రాజెక్టు, కేసీఆర్ యొక్క మేధోశక్తిని, తర్వాత ఆయనకుంటున్నటువంటి అనుభవాన్ని, తర్వాత తెలంగాణ లేకపోతే ఇరిగేషన్ పట్ల ఆయనకుంటున్నటువంటి చిత్తశుద్ధిని రంగరించి పోసినటువంటి ప్రాజెక్ట్ ఇది. కాబట్టి టూరిజం బస్సులు వేసి మరి ప్రజలు మొత్తం చూడనికే తండోపతండాలుగా రావాలని చెప్పి మరి గతంలో బస్సులు పెట్టి చూపించినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఈరోజు మహారాష్ట్ర తెలంగాణకి వచ్చి మహారాష్ట్రకి ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ కూడా అదే బరాజ్ మీదకి వచ్చి ఉంటుండేనో దాన్ని మొత్తం బంద్ చేసి, ఎందుకంటే కుంగిపోయిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ కూడా బంద్ చేసి పోలీసు పహారా పెట్టి దానికి పకడ్బందీగా ఏవి బ్యారికేట్లు వేసేసినటువంటి దుస్థితి ఈరోజు ఎందుకు వచ్చింది సార్? సామాన్యులకు ఈరోజు యాక్సెసిబిలిటీ దేనికోసం లేదు సార్? ఈరోజు కింద ఉంటున్నటువంటి బంద్ చేసి ఉంటున్నటువంటి గేట్లు ఇవి ఓపెన్ చేసేసి సుఖనీళ్ళు నిలబడి కూడా ఫ్రీ ఫ్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి దేనికి వచ్చింది సార్? అంతేకాదు ఏదైతే మరి బీఆర్ఎస్ నేత మాట్లాడుతున్నట్టుగా అదే ముందు సార్ ఇది ఒక్కటి మాత్రమే, మేడిగడ్డ అనేది ఒకటి మాత్రమే, సుందిల్లా, అన్నారం, దాని తర్వాత ఎల్లంపల్లి అంటే మాది అది వేరే సంగతి,
ఇది మళ్ళా తర్వాత మానేరు మానేరు గురించి మాట్లాడారు, అది మావే. శ్రీరామ్ సాగర్ ఇది మావే. ఏ అంశాలు వీళ్ళు చెప్పినప్పటికీ వీళ్ళు చేసేటటువంటిది సుక్క నీళ్లు. నేను ఈరోజు చెప్తున్నా టీవీ ఫైవ్ ప్రేక్షకులు అందరికీ, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే కోటి ఎకరాలకు నీళ్ళు ఇస్తుందని ముందు నుంచి అబద్ధాలు ఆడుతున్నటువంటి అంశాలు ఈరోజు ఎక్స్పోజ్ అవుతున్నటువంటిది ఏంటంటే సుక్క నీళ్లు తోడుతున్నటువంటి పరిస్థితి ఉందా? ఈరోజు ఆడికి పోయి వచ్చి కలిసి వచ్చి చూపించేటటువంటి పరిస్థితి బీఆర్ఎస్ నేతలకు ఉందా? ఇది నేను అడిగేది. విచ్ ఈస్ ద సోర్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ గోదావరి? ఆ సోర్స్ ఆఫ్ వాటర్ లేదు. ఆ బరాజ్ లా ఉంటే ఆడికించే తోడేటటువంటి ప్రక్రియ. దానిలో నీళ్లే లేనప్పుడు మొత్తం బరాజు అనేటటువంటిది ఏముంది సార్? అందులో ఒక స్టేజ్, దానిలో రెండు పిల్లర్లు నాలుగు పిల్లర్లు పోయినాయి అంతే అని ఎంత అల్కగా మాట్లాడేస్తున్నారంటే ప్రజల్లో ఇది ఒక తీవ్రతరమైనటువంటి విషయం కాదు, మా యొక్క అవినీతి బయటికి రావద్దు అనేటటువంటి దానికి ఒక బూటకపు ఇన్ని రోజులు మాటలు ఎట్లా చెప్పుకుంటూ వచ్చారో పక్కదారి పట్టించేటట్టుగా ఒక తేలిక పాటిగా మనం మాట్లాడుకుంటూ పోతే జనాలకు పెద్ద నష్టం ఏం లేనట్టు ఉంది లేదు ఇంట్లో అని అనుకోవాలని చెప్పి బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతుండొచ్చు. కానీ 151,000 కోట్ల రూపాయలు కట్టి అత్యంత అవినీతికి పాల్పడ్డటువంటి చరిత్రలో మిగిలిపోయేటటువంటి నాయకత్వంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నడిపిస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబాన్ని ఈరోజు ఎస్ మా పిసిసి గారు ఫినాన్షియల్ టెర్రరిస్ట్లు అని అన్నాడు. ఇది ఒక అంశమే మా మాత్రం కాదు, ఇరిగేషనే కాదు, రెవెన్యూకి సంబంధించి ఇదే దోచుకుంటున్నటువంటి పరిస్థితి ఈ 9 సంవత్సరాల నుంచి ఉంది. ఓటుకున్నాడు దొంగతనం చేసి పదవులు దొంగటం కాదు, పదవులను కొనుక్కుంటూ 151,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని వేసి బీజేపీ ఈరోజు ఏమంటుంది? రాకేష్ గారు, రాకేష్ గారు, ఓటుకునే నోటు కేసును పక్కన పెట్టేస్తే ఈ ప్రాజెక్టుకు సంబంధించి విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం మాట్లాడదాం. ఇక్కడ జరిగింది చాలా చిన్న పొరపాటు, అది దిద్దుకోగలిగినటువంటి పొరపాటు అని మీరు చెప్తుంటే ఈ మొత్తం ప్రాజెక్టులో అవినీతియే ఉన్నది అని వీళ్ళు మాట్లాడుతుంటే ప్రజల పరిస్థితి ఏంటి? ఎక్కడ కరెక్ట్ చేయాలి? బీజేపీ వాళ్ళ ప్రజల యొక్క భవిష్యత్తు 20 సంవత్సరాలు అంధకారానికి నెట్టేసిండ్రు. 20 సంవత్సరాలు యువకులకి కొలువులు ఇవ్వకుండా, పిల్లలకి చదువులు చెప్పకుండా, ఈరోజు రైతులకి సంక్షేమాలు అందియకుండా ఈ మొత్తం మీద చర్చ కాదు. నాకు కావాల్సింది మేడిగడ్డ అనేది మీరు ప్రధానంగా తీసుకున్నారు, ఇవాళ ప్రచారంలో దాన్ని అస్త్రంగా వాడుతున్నారు. అది పాలకపక్షం మీద ఆరోపణ లేకపోతే అసత్యమా సత్యమా ఏంటి అందులో ఉన్నది అన్నది ప్రజలకు తెలియాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీదే కన్ఫైన్ అయి మాట్లాడదాం. రామ్మోహన్ గారు సింపుల్ గా ఒక మాట చెప్పండి, ఇవాళ జరిగినటువంటి లోపం ఏదైతే ఉన్నదో ఇవాళ నిజంగా ప్రాజెక్టులే కూరిపోయేంత ప్రమాదం ఉందా? ఊళ్ళే కొట్టుకుపోయేటటువంటి అవకాశం ఉందా? ఈ జరిగిన పొరపాటులు అవినీతి ఎలా ఉన్నది అన్నది ఇవాళే గుర్తొచ్చిందా? 4.5 సంవత్సరాల్లో మరి ప్రాజెక్టును ప్రారంభిస్తున్నప్పుడు ఆపలేనటువంటి బలహీనత ఇవాళ విపక్షాలు ఒప్పుకుంటాయా? చట్టబద్ధంగా నేను ప్రజా ఉద్యమాల ద్వారా కానీ కాళేశ్వరం వల్ల వచ్చేది మొత్తం దోపిడీ నష్టము, ఈ ఖర్చు ఏ రకంగానూ ఉపయోగం కాదు అని మీరు ప్రజల్లో గొంతెత్తలేకపోయారే? ఇవాళ ఎన్నికల సందర్భంగానే దీన్నే పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నామే. ఇవాళ నష్టపోతున్నది ఎవరు? ఆందోళన పడుతున్నది ఎవరు? ప్రజలు కదా. యు టెల్ మీ సార్, నేను ఒక్క అంశాన్ని మాత్రం నేను లేవనెత్తుతా. కాంగ్రెస్ పార్టీ ఆది నుంచి కూడా ఇది వైబుల్ ఉంటున్నటువంటి ప్రాజెక్ట్ కాదు. మరీ ముఖ్యంగా కేసీఆర్ అండ్ కో బ్యాచ్ మొత్తం కూడా ప్రజలని వ్యక్తిగతంగా మీరు ఎక్కువ నోరు చేసి మాట్లాడకుండ్రి, ఎక్కువ నోరు చేసి మాట్లాడకుండ్రి. దొంగతనం చేసినటువంటి దొంగలు మీరు, తెలంగాణ సొమ్మును దోచుకున్నటువంటి దొంగలు మీరు. ఎక్కువ నోరు తెరిచి మాట్లాడొద్దు, ఇంకా ఎక్కువ నోరు తెరిచి మాట్లాడొద్దు. మీ పార్టీ మీకు అర్హత లేదు, దొంగతనం చేసిండ్రు, మొత్తం కరప్షన్ అవినీతిలో ముంచిండ్రు. తెలంగాణ భవిష్యత్తు 20 సంవత్సరాలు అంధకారంలో పెట్టిండ్రు. కొలువులు ఇవ్వకుండా, పిల్లలకు చదువు లేకుండా, హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకుండా అన్నింటినీ తీసుకొని కాళేశ్వరం అని చెప్పి ప్రజల్ని ముంచిండ్రు. రామ్మోహన్ గారు సార్, నేను మనము చరిత్ర మొత్తం ఇప్పుడు తీసుకుంటే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, 50 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ చేయనటువంటి అనేక అద్భుతాలు 9 ఏళ్లలో మేము చేశాము, మేము నిరూపించాము. కావాలనంటే అభివృద్ధిని మీరు చూడండి, సంఖ్యలతోటి సహా పోల్చి మరీ చెప్పగలము అని ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తోంది. అలాగే ప్రచారం కూడా అదే జరుగుతోంది. ముఖ్యంగా మీరు ధరణిని వ్యతిరేకిస్తున్నారు,
100% అది ప్రజలకు సంబంధించి న్యాయం జరిగేటటువంటి పరిస్థితి ఉన్నది అని ప్రభుత్వం చెప్తుంది. అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ నాయకులు పదే పదే చెప్తున్నారు లక్షల ఎకరాలు కొట్టేసింది ప్రభుత్వం అని. ఆ డాక్యుమెంట్స్ ఏవో బయట పెట్టండి రా బాబు అని ప్రజలు అడుగుతున్నారు. కానీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి వెళ్ళినటువంటి బీసీ నాయకులు కూడా నోరెత్తరు, ఆధారాలు చూపించరు, కేవలం మాటలతో వాదనలతో అలాగే చర్చలతో గడిపేస్తున్నారు అన్నటువంటి అభిప్రాయం పెరుగుతోంది. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మరిన్ని అంశాలు మీ దగ్గర నుంచి ఆధారపూరితమైనటువంటిది, ప్రజలకు మీరు ఏ హామీ ఇస్తారన్నటువంటిది చూద్దాం. సుభాష్ గారు, బీజేపీ పార్టీ నాయకులు కూడా మేడిగడ్డ ప్రాంతాన్ని చూడడం, అలాగే అన్నారంలో ఇసుక జారింది, సరస్వతి బ్యారేజ్ దిగువన బొంగు ఉన్నది అన్నటువంటి మాట కూడా వినిపిస్తుంది. మొత్తం మీద చూస్తే ఒక టెక్నికల్ రిపోర్టు కేంద్రం నుంచి వచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇవాళ పాలకపక్షం మీద ఇదే కార్యక్రమంగా మీరందరూ ఒక దాడిలాగా ప్రారంభించారు. వాట్ యు సే, ఇది రాజకీయమా లేకపోతే ప్రజా సంక్షేమం కోరి ఏదైనా కొత్త విషయాన్ని బయటకు తీసుకొస్తున్నారా? ఇప్పుడు మీరు ఫస్ట్లో ఏదైతే మన ఈ మొత్తం ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు ఒక మాట అన్నారు అన్నట్టు, నేను ఇక్కడే రాసుకున్నాను, నేను దీని గురించి మాట్లాడాను. ఏంటంటే విమర్శలు కాదు, ఇది ఏంటంటే ఇది కంప్లీట్గా ఏంటంటే విమర్శల గురించి ఏదో మాట్లాడుతున్నాను. భారతీయ జనతా పార్టీ విమర్శలు కాదు, వాస్తవాలు తీసుకొస్తున్నాను, వాస్తవాల గురించి మాట్లాడదాం. ఫైన్, వాస్తవాల గురించి ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఏదైతే వాస్తవాల గురించి మనం మాట్లాడాల్సిన అవసరం ఉందన్నట్టు. సో బీజేపీ దీన్ని బయట పెట్టాలని చెప్పి చూస్తుందన్నట్టు. ఇప్పుడు ఇది మన ఇవాళ సబ్జెక్ట్ ఆఫ్ మ్యాటర్ కాళేశ్వరం ప్రాజెక్టు, తర్వాత ఈ యొక్క పెద్ద ప్రాజెక్ట్ అన్నాడు. రాకేష్ గారు ఏమన్నారంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు 2016-17 నుంచి మొదలుపెట్టినప్పుడు ఉన్న క్లియరెన్సెస్, దేశంలో ఉన్న క్లియరెన్సెస్ మొత్తం తీసుకొచ్చినామని చెప్తున్నారు. అది 100% మీరు బిల్డింగ్ కట్టుకున్నా కూడా లేకుంటే ఫ్యాక్టరీ కట్టాలన్నా ఏం చేయాలన్నా కూడా క్లియరెన్సెస్ తీసుకురావాలన్న. క్లియరెన్సెస్లో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని చెప్పి, అందరూ బాగుండాలి, అందులో భారతీయ జనతా పనులు అంటే మనం అందరం కూడా ఉండాలని చెప్పి క్లియరెన్సెస్ శరవేగంగా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి చెందాలని అంటే పదే పదే చెప్తుంది అన్నట్టు, చెందాలని చెప్పి క్లియరెన్సెస్ ఇమీడియట్గా ఇచ్చింది. అంటే ఒక 4 రోజుల్లో అయ్యేది, 1 వారం రోజుల్లో ఇచ్చింది, 1 సంవత్సరం లోపల 4 రోజుల్లో ఇచ్చింది, 15 నెలలు 5 లోపల అంటే 15 రోజులు అంటే 4 రోజుల లోపల ఇచ్చేసింది అన్నమాట. అన్ని క్లియరెన్సెస్, ఎందుకంటే విమర్శలు రావద్దు అన్నట్టు. అభివృద్ధి అనేది మేము ఎజెండా చూడిపోయినాం 2014. సో ఈ క్లియరెన్సెస్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదన్నట్టు. ఒక విషయం చిన్న డైవర్ట్ చేస్తానండి. ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల నుంచి మీరు ఏ విషయం చూడండి, మనం ఏంటంటే ఇవాళ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతున్నాం అంటే, మీరు ఏ ఒక్క విషయం చూడండి సార్, మీరు ఏ ఒక్క విషయం చూడండి, ఏదైనా సక్రమంగా చేసినారా మీరు చూడండి. మీరు ఏంటంటే పరీక్షలు అంటే ఇంటర్మీడియట్ పరీక్షల దగ్గర నుంచి మొదలు పెడతాను నేను. ఓకే, తర్వాత ఏంటంటే మన గాంజా, తర్వాత ఏంటంటే మన ఏంటంటే డ్రగ్స్ దొరికినాయి అప్పటి నుంచి 2015 నుంచి మొదలు పెడుతుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క పని ఆరంభ షూరులు తప్ప ఇంకేం లేదన్నట్టు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. సో ఈ వీటి గురించి కూడా మాట్లాడండి. రెండు ఏంటంటే కంపారేటివ్ స్టేట్మెంట్. సరే, కాళేశ్వరం గురించి మాట్లాడాలంటే ఏంటంటే మనకు టెక్నికల్గా మనకు చాలామంది ఇంజనీయర్స్, తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీయర్స్ చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనం ఇంతకుముందు కూడా ప్రాజెక్టులు చేసినాం మనం, అంత తానే అయి ఒక ఇంజనీరింగ్ మార్వల్ అనేది దేశంలోపట్నే కావాలి, ప్రపంచంలోపట్నే ప్రతి ఒక్కరు కూడా మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడాలని చెప్పి మరి వారే అంటే ఇంజనీర్ అయ్యి, కాంట్రాక్టర్ అయ్యి, సూపర్వైజర్ అయ్యి, హెడ్ మాస్టర్ అయ్యి, తర్వాత ఫోర్మెన్ అయ్యి కేసీఆర్ గారు ఏ ఒక్క ఇంజనీర్ మాట కూడా వినకుండా మరి వారి ప్లాన్ ప్రకారం, వారి ఆలోచన ప్రకారం చేయడం కూడా జరిగింది. ఓకే, ఏ పని వారే చేయాలన్నాడు. అందరు పనులు నేను చేస్తా అంటే కుదరదు అన్నట్టు. సార్ మోక్షమగుండం విశ్వేశ్వరయ్య గారు అంటే వినే ఉంటారు, చాలా పెద్ద ఇంజనీర్ అన్నట్టు, సివిల్ ఇంజనీర్. వారిని ఏంటంటే మనం ఏంటంటే సర్ అంటాం అన్నట్టు, భారతరత్న కూడా ఇచ్చిన వాడు. కానీ అమెరికాలో కానివ్వండి, ఇంగ్లాండ్లో కానివ్వండి, వారికి సర్ అన్నారు అన్నట్టు. ఆ సర్ భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యని కూడా మించిన ముఖ్యమంత్రి ఏంటంటే ఇంజనీర్ ఎవరు ఉన్నారంటే మనకు కేసీఆర్ గారు.
అంటే వారు ఇంజనీరింగ్ పుస్తకాలు చదవలేదు వాళ్ళు, ఏంటంటే 80,000 పుస్తకాలు చదివినారు కానీ ఏంటంటే ఇంజనీరింగ్ పుస్తకాలు అరే అనా రాకేష్ ఎనభై వేల పుస్తకాలు చదివినారు అన్న కానీ బట్ సివిల్ ఇంజనీరింగ్ పుస్తకాలు అట్లా మాట్లాడదు అట్లా మాట్లాడదు కాదు ఒకటండి ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ దగ్గర పోయి ఎవ్వరు కూడా సాబిటాజ్ చేయరు, ఎవ్వరు కూడా సాబిటాజ్ చేయరు. ఇది మ్యాన్ మేడ్ కాదు, ఇది ఏంటంటే మ్యాన్ మేడ్ కాదు. పరిస్థితులు మీరు సరిగ్గా కట్టలేదు కాబట్టి, అక్కడ మీరు నాణ్యత లోపం ఉంది కాబట్టి, అక్కడ సరి అయిన ఏంటంటే అవగాహన లేదు కాబట్టి ఇంకొక మాట చెప్తాం రాకేష్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి, మీకు మంచి మంచి దొరుకుతుంది, వెయిట్ చేయండి. నేను చెప్పలేదు ఇంజనీరింగ్ ఫోరం కూడా నిన్న కూర్చొని మాట్లాడి ఎవరైతే ఇంజనీరింగ్ చీఫ్ ఉన్నారో నరసింహరావు అంటున్నారు అంటే వాళ్ళు కూడా ప్రెస్ క్లబ్ లో మీటింగ్ పెట్టి దీని మీద ఏంటంటే ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినారు. ఇది వాస్తవం అన్నట్టు ఇంజనీర్స్ కూడా పెట్టినారు. నేను ఏమంటున్నానంటే ఇలా పెట్టి వాళ్ళు ఏం చెప్పారు, అక్కడ ఏదైనా అవినీతి జరిగింది, అవినీతి వల్లే ఇవాళ ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నటువంటి ఏమైనా మాట్లాడారా? 100% మాట్లాడు, ఎందుకంటే టెక్నికల్ లోపం వల్ల అని చెప్పినారు. టెక్నికల్ లోపానికి అవినీతికి సమ్టైమ్స్ సంబంధం ఉండొచ్చు లేకపోవచ్చు. ఎంత ప్రతిభావంతులైనా ఎంత నీతిమంతులైనా ఏదైనా ఒక ప్రాజెక్టును కట్టినప్పుడు పొరపాటు జరగదు అన్నటువంటి పరిస్థితి ఎందుకుంటుంది? ఇప్పుడు పొరపాటు అనేది జరుగుతుంది. ఎస్ సుభాష్ గారు, మీరు ఒక మంచి మాట చెప్పారు. ఎవరైతే నిపుణులు రిపోర్ట్ ఇచ్చారో అది టెక్నికల్ రిపోర్ట్, నాట్ ఏ పొలిటికల్ రిపోర్ట్ అన్నారు. ఫైన్, టెక్నికల్ రిపోర్ట్. అలాగే ఈ మొత్తం ప్రాజెక్టును పరిశీలించడానికి పొలిటికల్ లీడర్స్ వెళ్ళారు కానీ టెక్నికల్ పీపుల్ మీతో పాటు వచ్చి ఏదైనా దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఇదిగో బీజేపీ తరపున ఒక పరిశీలక బృందం వెళ్ళింది, ఇచ్చింది రిపోర్టు అన్నటువంటిది ఇక్కడ ఏమైనా చేశారా? సార్ ఒక నిమిషం, ఇదే కనుక బీజేపీ కనుక టెక్నికల్ రిపోర్ట్ కనుక తీసుకుపోతే వాళ్ళు ఏమంటారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఏమంటారు? మీ ఇంజనీయర్సే, బీజేపీ ఇంజనీయర్సే తీసుకుపోయి చేస్తున్నారు అంటారు. నో నో సార్ 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 ఒకటి మా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి వర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసినారు గజాబన్సీ గావత్ గారికి. చేసి ఏంటంటే దీని మీద ఒక రిపోర్ట్ ఇవ్వమని చెప్పినారు అన్నట్టు. రిపోర్ట్ ఇవ్వమన్నారంటే చాలా క్లియర్గా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇమీడియట్గా పంపించి, ఒక్కళ్ళు ఇద్దరు కాదు, వాళ్ళకి ఏంటంటే బీఆర్ఎస్ ఏంటంటే అది 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 తీసుకొచ్చిన తర్వాత చూసిన తర్వాత ఇలా ఈ యొక్క ప్రాజెక్ట్తో పాటు ఈ యొక్క పియర్స్తో పాటు ఏదైతే ఉందో ఇంకా వేరే దాంట్లో కూడా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ రాబోతుంది అని చెప్తున్నారు. ఒక విషయం చెప్పండి, నిజంగా కనుక ఈ ప్రాజెక్ట్లో కనుక ఇబ్బంది కనుక లేకుంటే నీళ్ళు ఎందుకు ఆపేసినారు అండి? నీళ్ళు ఎందుకు పోతే ఏంటంటే మొత్తం ఏంటంటే ఖాళీ చేసినారు, ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు అన్ని చెప్తున్నారు కదా. దీని మీద ఏంటంటే మీకు ఎవరి పని వాళ్ళు చేస్తే బాగుంటుంది, అంతేగాని ఏంటంటే అంతా మీరే చేస్తే ఇదే ప్రాబ్లం వస్తుంది. సార్ ఇప్పుడు మా సార్ ఏం చదువుకున్నాడో, మా సార్ ఏం చదివినో నేను సర్టిఫికెట్లు చూపిస్తా. మా గౌరవ ప్రధానమంత్రి గారు చదువు చెప్పిన టీచర్ ఎవరు, చదువుకున్న కాలేజ్ ఏంది, పక్కన కూర్చున్న క్లాస్మేట్ ఎవడు, పేరు చెప్పమని చెప్పారు సార్. ఆయన కోవిడ్ మందు కనుక్కుంటాడు, చూస్తుంది మైక్రోసాఫ్ట్ చూసి, చంద్రయాన్ యాత్ర చేస్తాడు ఆయన సూట్ వేసుకొని, ఇవన్నీ మాట్లాడదు సార్. వ్యక్తిగత విమర్శలు వద్దు, టెక్నికల్ గా కూర్చున్నప్పుడు టెక్నికల్ గా మాట్లాడదాం. ఎస్, ఒక ప్రధానమంత్రిగా ఆయన దేశానికి ప్రోత్సాహం అందించాడు, అదే విధంగా ఇక్కడ ముఖ్యమంత్రిగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క ప్రాజెక్టును దగ్గర ఉండి తన మానిటరింగ్ లో ముందుకు తీసుకెళ్లాడు. ఇంజనీర్లు ఎక్కడ కానీ ఇంజనీర్ల పనిచేయాలి, నేను ఒక సివిల్ ఇంజనీర్ గా చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ఈరోజు ఏదైతే ప్రాజెక్ట్ లో వాళ్ళు చెప్పినటువంటి రిపోర్ట్ చెప్తున్నాను నేను, వేరే బయటికి వెళ్ళట్లేదు. ఆ రిపోర్ట్ కావాలంటే మరోసారి పరిశీలించండి. సెవెంత్ బ్లాక్ ప్రాబ్లం అయింది, ఆ ప్రాబ్లమ్ ను రీమాడిఫై చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్పారు, నెంబర్ వన్. నెంబర్ టూ వచ్చేసి ఇక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో మిగతా ప్రాజెక్టుల్లో కూడా అదే ప్రాబ్లం రావచ్చు అని చెప్పారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సార్, ఎస్పెషల్ గా మీ TV5 ద్వారా ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ, ఎందుకంటే ఒకవేళ నిజంగా టెక్నికల్ రిపోర్ట్ కరెక్ట్ అయితే, అదే నిజంగా అయితే నేనేమంటున్నా అంటే, ఈ రోజు 20 TMC కెపాసిటీ ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టుకే ఈ ప్రాబ్లం వస్తే, దాదాపుగా 200-300 TMC ప్రాజెక్టు డిజైన్ చేసినటువంటి పోలవరం డయాఫ్రామ్ వాల్ క్రాక్ ఇచ్చింది, అది సెంట్రల్ ఫండింగ్ తోటే కన్స్ట్రక్షన్ అవుతారు, అసలు అక్కడ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యమా?
గోదావరి బేసిన్ లో అన్ని ప్రాజెక్టులకు ఇదే సమస్య ఉన్నదంటే, అంటే పోలవరం ఇస్ నాట్ పాజబుల్, నాట్ పాజబుల్ అయ్యేదానికి మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ ఎందుకు ఇస్తుంది? కాబట్టి నేనే రియాక్ట్ అవుతా, పోలవరానికి కాళేశ్వరానికి పోలిక లేదు. గోడగొండుకు మోకాలు వేసినట్టు రాకేష్ గారు, ఇక్కడ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఛాలెంజ్ గా తీసుకున్నటువంటి ఒక ప్రాజెక్ట్ 300 TMC తేడా, 250 TMC దాదాపు పోలవరం ప్రాజెక్ట్. ఒకవేళ ఇఫ్ దిస్ సైన్ ఇస్ నాట్ సపోర్టింగ్ టు ద గోదావరి బేసిన్ సైన్, ఈ రోజు గోదావరి మేము వ్యాలీలో ఉన్నాం, అది ఇంకా బేసిన్. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ రోజు రావచ్చు అన్నట్టు, టెక్నికల్ గా క్రాక్స్ రావచ్చు అన్నట్టు, క్రాక్స్ రావచ్చు. రాజేందర్ ప్రాజెక్ట్ ఏంటంటే కూలిపోవచ్చు అంతే కదా. కాదు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే మోకాలకు ఉన్న బోడగొడుకు ఏంటంటే వెల్కమ్ బ్యాక్ రామ్మోహన్ గారు, రాకేష్ గారు, అలాగే సుభాష్ గారు. మీ ముగ్గురికి ఒక కామన్ క్వశ్చన్ వేయాలనిపిస్తోంది ప్రజల పక్షాన. పరిస్థితి ఏంటంటే రాజకీయం ఎన్నికలు వచ్చినప్పుడు అఫ్కోర్స్ గెలిపి లక్ష్యంగా అనేకమైనటువంటి మాటలు, యంత్రాంగం, మంత్రాంగం రెండూ ఉంటాయి. అలాగే డాక్టర్ రాకేష్ గారు, నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న, అఫ్కోర్స్ మరి ఇబ్బంది అయినా నేనేం చేయలేను, కానీ మన ముఖ్యమంత్రి అత్యంత ప్రతిభావంతుడు, అత్యంత విజ్ఞానవంతుడు, అలాగే అలాంటి విషయాల్లో ఎలాంటి సందేహం లేదు. అలాగే ఒక ఇన్స్పిరేషన్, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇన్స్పిరేషన్ క్రియేట్ చేసినటువంటి నాయకుడిగా మనం తప్పకుండా ఒప్పుకోవాల్సిందే, దాన్ని ఒప్పుకుంటా. అలాగే మీరు చేసే కొన్ని పనులు, రాజశ్యామల యాగం, ఆయన గతంలో మాట్లాడాడు ఆంధ్ర పూజారులకు మంత్రాలే రావన్నారు, ఇప్పుడు వచ్చిన వాడు పూజారా లేకపోతే మంత్రాలు వచ్చినటువంటి మాంత్రికుడా, ఆంధ్ర వాడా తెలంగాణ వాడా, అలాగే అభివృద్ధి ఇంత గొప్పగా చేశాము, అలాగే 50 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేయింది, 9 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీ చేసి చూయించిందని చెప్పుకుంటున్నటువంటి ఈ ధైర్యాన్ని గౌరవించాలని చాలామంది ముందుకొస్తే, మీ చేష్టలు చూస్తున్నప్పుడు, ఈ యజ్ఞ యాగాదులు చూస్తూ ఒక ఆరోపణలు ఉన్నటువంటి స్వామి కాళ్ళ మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పడిపోతున్నాడు అని అంటే మీలాంటి యువత ఎలా అర్థం చేసుకోవాలి? రాకేష్ గారు, దయచేసి నేనేమంటున్నా అంటే, ఇది భారతదేశం అనేది అంటే భారతదేశంలో మతం, ధర్మం అంటే అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటిది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందువులుగా, నేను కూడా రేపు ఇంకొక అంటే మాకు అయ్యప్ప మాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి నేను కూడా ఒక 40 రోజులు ఆ మాలలో ఉంటాం. ప్రతి ఒక్కరు అయ్యప్ప మాల వేసుకున్న ప్రతి ఒక్క స్వామి మత విశ్వాసాలు ఉండటం అనేది సమాజంలో ఒక భాగం, దాన్ని తప్పే పట్టం. తప్పకుండా భక్తి అంటే ఒక రాయినో ఒక చెట్టునో. ప్లీజ్ సరే చెప్పండి సార్. నేనేమంటున్నా అంటే, మాకు అయ్యప్ప మాలేసుకున్న ప్రతి ఒక్క స్వామి కూడా ఒక సాధువుగానే చూసి వాళ్ళందరికీ పాదాభివందనం చేయడం మాకు అయ్యప్ప మాలలో మాకు ఇచ్చేటువంటి ఒక గొప్ప సుగుణం. భారత హిందూ ధర్మంలో భారతదేశంలో ఉన్నటువంటి గొప్ప సుగుణం. కాబట్టి ఈరోజు ఒకరు ఒక అంటే వాళ్ళు ఎవరైతే స్వామీజీగా సన్యాసం స్వీకరించి వాళ్ళు ఏదైతే ఒక సంస్థ నడుపుతున్న క్రమంలో ప్రతి ఒక్కరికి మనం నమస్కరించడం హిందూ ధర్మంలో భాగంగా ఇప్పుడు గుళ్ళే పోతాం, పూజారికి కాళ్ళకు దండం పెడతాం. మనం పోయింది దేవుని ప్రార్థించడానికి, కానీ కంపల్సరీ పూజారి కాళ్ళకు దండం పెట్టి ఆశీర్వచనం తీసుకుంటాం. ఎందుకంటే నిరంతరం వాళ్ళు దైవస్మరణలో ఉంటారు కాబట్టి వాళ్ళను ఆశీస్సులు కోరడం పని చేద్దామా. రాకేష్ గారు, రాకేష్ గారు, మీరు చేసేటటువంటి యాగాన్ని మనం అందరం స్వాగతిద్దాం. బట్ ఒకే ఒక విషయాన్ని నేను మీ ముందు ప్రశ్నించబోతున్నా, ఇలాంటి దొంగస్వాముల మీద కనీసం మనము విచారణ చేసేటటువంటి ప్రయత్నం చేస్తే మొత్తం కథనమంతా వీళ్ళు ఎక్కడ పుట్టారు, ఎలా వచ్చారు, ఎలా స్వాములుగా పాపులర్ అవుతున్నారు అన్నటువంటి విషయాన్ని మీలాంటి యువకులు, బాధ్యత కలిగినటువంటి ప్రధాన నాయకులు, కేసీఆర్ లాంటి గొప్ప వ్యక్తులు,
ఖచ్చితంగా మనం ఎవరి కాళ్ళకు మొక్కుతున్నాము అన్నటువంటిది ఆలోచించాలా వద్దా? దీని మీద దర్యాప్తు జరగాల వద్దా? అవినీతి ప్రాజెక్టులు ఓకే ఫైన్ పక్కన పెడదాం, బట్ ప్రజలు ఆత్మ గౌరవంతో వచ్చినటువంటి తెలంగాణలో ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసేటటువంటి పనులు ఎందుకు అన్నటువంటి ప్రశ్నకు సమాధానం కావాలి. బోయవాడ అనేటువంటి వాల్మీకి రాసిన రామాయణాన్ని చదువుకునేటువంటి గొప్ప కల్చర్ మన హిందూ కల్చర్, మన భారతదేశ కల్చర్ సార్. అదే విధంగా నేను ఏమంటున్నా అంటే, వారు వేసుకున్నటువంటి అంటే ఎవరు గాని వాళ్ళు తీసుకున్నటువంటి వృత్తితో గౌరవిస్తారు. కల్కి భగవాన్ ఆశ్రమం మీద దాడులు జరిగినాయి, ఐటీ దాడులు జరిగినాయి, చాలా మంది బాబాల మీద జరిగినాయి. శృంగేరి మఠం అంటే అక్కడ ఉన్నటువంటి శంకరాచార్య, నేను ఐ యామ్ టాకింగ్ ఓన్లీ అబౌట్ దిస్ పర్టిక్యులర్ స్వామి, ఈ స్వామి గురించి చాలా పర్టిక్యులర్ గా మాట్లాడుతున్నా. గత ఎన్నికలు జరిగినప్పుడు ఆయన తీరు, ఆయన పద్ధతి, స్వామి అని అంటే నిరాడంబరంగా ఉండాలి, స్వామి అంటే వివాదాలకు దూరంగా ఉండాలి. పుట్టుకొచ్చినటువంటి ప్రచారంతో పాపులర్ అయినటువంటి స్వాముల్ని ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి మొక్కితే బాధపడేది ప్రతి తెలంగాణ యువకుడు అన్నటువంటిది మీరు గమనించాలంట. ఎస్ రాకేష్ గారు, నెక్స్ట్ రామ్మోహన్ గారు చెప్పండి. ఒక మాట చెప్తా, హిందూ ధర్మంలో హిందూ ధర్మాన్ని స్వీకరించినటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించేటువంటి సంస్కృతి మా ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి ఎవరు వచ్చినా అక్కడికి వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పకుండా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళకు నమస్కరించడం జరుగుతుంది సార్. అంతకు మించి దాని వ్యక్తిగతంగా తీసుకోవద్దని మా విజ్ఞప్తి. ఓకే ఓకే, మీ సమాధానం ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో వాళ్ళకే వదిలేస్తా. రామ్మోహన్ గారు, వాట్ ఈస్ రాజేంద్ర గారు, ఇప్పుడు కులం వేరు మతం వేరు, తర్వాత ఆచారం వేరు, తర్వాత వ్యక్తిత్వం వేరు. మనం పూజ ఏదైనా చేద్దాం, ఒక దేనికన్నా మంచిదానికి ఉంది అని అంటే ముహూర్తం పెట్టుకుంటాం, సరే అది ఆచారంలో భాగంగా వస్తున్నటువంటిది చేస్తామని అనుకుందాం. కానీ చేసేటటువంటి చిత్తశుద్ధి ఏ పనినైతే మొదలు పెడుతున్నామో, ప్రజల ముందు ప్రజలతో ఎన్నుకోబడినటువంటి మనం గురుతర బాధ్యతలో ఉండి ఈరోజు ప్రజల సొమ్ముతో ఒక పెద్ద ప్రాజెక్టును మనం కడుతున్నామంటే అది మన యొక్క చిత్తశుద్ధితో చేయాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది కదా. ఇప్పుడు పూజలు అనేటటువంటి విషయాలు మనం ఎట్లా ఓపెన్ చేస్తున్నాము, లేకపోతే పూలే చేస్తున్నామా, వ్రతమే చేస్తున్నామా, హోమం ఏం చేస్తున్నామా, ఇది మాకు లెక్క కాదు. ఈ రోజు మీరు ముఖ్యమంత్రి బాధ్యతలు కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ప్రజాధనం, అత్యధిక ప్రజాధనం 20 సంవత్సరాలు భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేటట్టుగా, కానీ ప్రజలకు చెప్పింది మాత్రం లాభసాటి ఇది ఒక ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని చెప్పి ఈ రోజు దాన్ని కుదేలు 4 సంవత్సరాలనే ఈరోజు కుప్పగూల్చినటువంటి పరిస్థితితోటి చుక్క నీళ్లు తోడకుండా 20 సంవత్సరాలు సార్ కొలువులు ఇవ్వకుండా, సార్ కొలువులు ఇవ్వకుండా పిల్లలకి పాఠశాలని చూసేసి రామ్మోహన్, గతంలో కూడా అనేక సార్లు మీరందరూ చర్చించారు కొలువుల గురించి, అలాగే అనేక సమస్యల గురించి. ఇవాళ ప్రధానంగా వచ్చినటువంటి ఒక సమస్య మీరే మాట్లాడుతున్నారు మేడిగడ్డకు సంబంధించి. అది పెద్ద విషయం కాదు, దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అని పాలకపక్షం, అలాగే టెక్నికల్ పీపుల్ కూడా ఇచ్చినటువంటి రిపోర్టులో ఇవాళకి ఇవాళ అత్యంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఏమీ లేదు అన్నది మాత్రమే సత్యంగా వాళ్ళు చెప్తున్నప్పుడు ఎన్నికల్లో దీన్ని వాడుకుందామా? లేకపోతే ప్రజలకు మీరు, యా రామ్మోహన్ గారు, ప్రజలకు మీరు చేసేటటువంటి మేలు ఏంటి అని? నిలిపేటటువంటి అది లేదు, ఛాన్సెస్ లేవు, తద్వారా నీళ్లు తోడేటటువంటి అవకాశమే లేదని చెప్పిండ్రు. 45 పేజీల టెక్నికల్ రిపోర్ట్ చదివి విత్ మ్యాథ్స్ తో చదివి చెప్తున్నా నేను. 7th బ్లాక్ ఒక్కటి రీకన్స్ట్రక్షన్ చేయాలి అంటే వాళ్ళు సజెస్ట్ చేసింది, అండ్ అదే విధంగా మిగతా బ్లాక్స్ అన్నిటికి కూడా ఏదైతే ఉన్నదో వాటికి రేపు పొద్దున ఈ ప్రాబ్లం రాకుండా ఆ మెయింటెనెన్స్ చేయాలని చెప్పేసి రాసింది. తప్పితే కావాలంటే ఆ రిపోర్ట్ లో ఆ పాటను కూడా తీసి మీకు చదవమంటే ఇప్పుడు మాకు టైం ఇస్తే, కొంత టైం ఇస్తా అంటే ఎందుకంటే టైం దగ్గర పడుతుంది, టైం ఇస్తా అంటే నేను చదువుతా, ఇప్పుడే చదువుతాను మీకు. ఓకే ఫైన్, రాకేష్ గారు, మరొక విషయం మీ దృష్టికి తీసుకొస్తా. బీజేపీకి సంబంధించిన ఆలోచన విధానం ఎలా ఉంది అని అంటే, ఇవాళ హడావిడిగా జనసేనను కలుపుకున్నారు, అలాగే శేరిలింగంపల్లి కూకట్పల్లి రెండిటికి సంబంధించిన నియోజకవర్గాలను ఇంతవరకు క్యాండిడేట్ని వాళ్ళు నిర్ణయించలా. అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ కూడా చూస్తే ఇవాళ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీ మిత్రపక్షం. ఇవాళ ఎన్నికలు వచ్చినటువంటి సందర్భంలో ఈ నియోజకవర్గ ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ
మరి జనసేనకు మద్దతు ఇవ్వాలా వద్దా అన్నటువంటి డిఫెన్స్లో టీడీపీని పడేసేటటువంటి విధానం అంతర్లీనమైనటువంటి ఆలోచన బీజేపీకి ఉండబట్టే ఈ రెండు నియోజకవర్గాల్లో జనసేన పార్టీని నిలబెట్టి ఈ టీడీపీ రేపు వస్తుందా రాదా రాకపోతే విమర్శల పాలవుతుంది టీడీపీ అన్నటువంటి ఒక లక్ష్యం కనపడుతుంది అని అక్కడున్నటువంటి స్థానిక నాయకులు మాట్లాడుతున్నారు. సుభాష్ ఒక్కసారి ఆయన సమాధానం చెప్పాక ఇమీడియట్ గా మీ దగ్గర నుంచి తీసుకుంటా. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఇప్పుడు ఇంతకుముందు మీరు రాకేష్ గారిని అడిగినట్టు ఏదైతే పూజలు తర్వాత స్వామిలు అని చెప్తున్నారు, ముఖ్యమంత్రిగా అంటే ఎవరైతే ప్రజా అంటే మన ప్రతినిధిగా ఉన్నప్పుడు ఏం చేసినా కూడా బయటకు వస్తుంది అన్నట్టు. ఓకే, సో ఇదంటే వ్యక్తిగత మనని ఎంత చెప్పినా కూడా కానీ మనం ఒక ముఖ్యమంత్రి ఒక రాజశామ యాగం చేస్తున్నాడు అంటే అది ఒక పెద్ద వార్త అన్నట్టు. ముఖ్యమంత్రిగా లేనప్పుడు లేకుంటే మంత్రులుగా లేనప్పుడు కానీ ఒక విషయం స్వామిజీ స్వాములు మీ పార్టీ నాయకులు కావాల్సింది చెప్తానండి. ఒకటండి, ఇప్పుడు జనసేన అనేది మాకు మిత్రపక్షం, ఓకే, ఎన్డీఏలో మిత్రపక్షం, ఓకే, కానీ టీడీపీ అనేది మిత్రపక్షంగా ఇంతకుముందు ఉండే తర్వాత కొన్ని కారణాల వల్ల ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోయినారు, మిత్రపక్షం కాదు. సో మిత్రధర్మం అనేది ఉంటుంది. ఇప్పుడు అకాలీదళ్ మాకేంటంటే ఏదైతే మిత్రపక్షం ఉందో పంజాబ్ లో వారితో ఏంటంటే మేము ఒకసారి ఒక మాట మాట్లాడాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే మాది డెమోక్రటిక్. లేదు సుభాష్ గారు, మిత్రపక్షం అయినప్పుడు ఎన్నికల ముందే గుర్తు రావడం అనేది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. అలాగే జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కష్టపడ్డ వాళ్ళు జనాలు మోసిన వాళ్ళు ఈ రాష్ట్రంలో దరిదాపు 32 మంది నియోజకవర్గాలకి వాళ్ళు ప్రాతినిధ్యం వహించబోతూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి పరిస్థితుల్లో మీకు జనసేన మిత్రపక్షం అని గుర్తొచ్చింది. ఫైన్, తప్పు లేదు, మిత్రపక్షం కదా, మిత్రపక్షం ఉండే కానీ ఎన్నికలకు ముందు ఎన్నికలు వచ్చేది అంతే కదా, వాళ్ళు ఆల్రెడీ క్యాండిడేట్స్ నిర్ణయించుకున్న తర్వాత మీ గ్రూప్ వచ్చేది. పోనీ ఈ రెండు శేరలింగంపల్లి కుక్కట్పల్లిని ఆపటంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటి అని చెప్పండి. ఏం లేదు, మేము ఏంటంటే మొత్తం డిక్లేర్ చేసినామా, ఫైనల్ చేసినామా, అంటే 2 సీట్లు ఆపినామా, 32 స్థానాలు ఆపినా, 118 ఆల్రెడీ ఇచ్చేసినాం కదా, మేము ఆల్రెడీ జెండాలు మోసిన వాళ్ళు. అలాగే శేరిలింగంపల్లి కుక్కట్పల్లి టికెట్ అత్యంత బలమైనటువంటి బీజేపీ రాని వాడు కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు ఏమంటారు జెండాలు మోసినామంటారు, టికెట్ అనేది ఒకరికే వస్తుంది. మేబీ మేబీ విషయం ఏంటంటే మేము మాట్లాడిన తర్వాత సుభాష్ గారు మీకు కూడా తెలుసు, మీరు సీనియర్, జెండాలు మోసిన ప్రతి వాడు ఎమ్మెల్యే అవ్వలేడు, కానీ మోసిన వాళ్ళు ఒకరినో ఇద్దరినో ఎన్నుకుంటారు, గుర్తిస్తారు, వీడు నా నాయకుడు అయితే బాగుండు అనుకుంటారు. ఎమ్ ఐ రైట్? 100% అది చెప్తున్నా. మరి ఇవాళ ఈ బలంగా ఈ రెండు నియోజకవర్గాల్లో మీ పార్టీ కార్యకర్తల్లో ప్రధాన నాయకులు ఉన్నప్పుడు వాళ్ళను పక్కన పడేసి ఇవాళ మిత్రపక్షం అని మీరు చేస్తున్నది రాజకీయమా లేకపోతే వివాదమా అన్నటువంటి ప్రశ్నకు మీ దగ్గర సమాధానం స్పష్టంగా ఉంటే ఇవ్వండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్. ఓకే, చెప్తున్నాను. ఇప్పుడు జనసేన ఏంటంటే 10-12 సీట్లు అడిగిన అంటే వాస్తవం 32 స్థానాలు అడిగింది, కానీ 10-12కు ఏంటంటే వాళ్ళు కూడా కన్సిడ్ అయినారు. మేము కనుక నిజంగా కనుక 10 సీట్లే కనుక ఆప్తే మీరు అన్నట్టు దానికి ఏంటంటే ఒక మిత్రధర్మం కానీ లేకుంటే ఏంటంటే జెండా 2 రోజుల్లో నిర్ణయిస్తాను, 32 స్థానాలు ఉన్నాయి, తప్పకుండా వారితో చేసి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి తర్వాత ఏంటంటే అందరినీ సముచితంగా ఏంటంటే ఆలోచించి చేసి ఎవరైతే బాగుంటుంది అనే దాంట్లో సమస్యగా విభేదించట్లా. రాకేష్ గారు, విల్ యూ ప్లీజ్ క్లోజ్ ఇట్ సార్? వన్ వర్డ్ ఐ యామ్ టెల్లింగ్ సార్, యా ప్లీజ్. ఒకటి ఏమంటున్నా అంటే జనసేన అనేది చంద్రబాబు నాయుడు గారు బయటికి రాగానే నాకు మద్దతు తెలిపినందుకు ఆయన కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది. అలాంటి జనసేన పార్టీని బీజేపీ పార్టీ కలుపుకోవడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఏం అంటే నిర్మించబోతున్నటువంటి లోకేష్ గారు కూడా చెప్పారు మేమిద్దరం మిత్రపక్షంగా ఉండబోతున్నామని. అలాంటి వాళ్ళని విభజించి ఇక్కడ తెలంగాణకు తీసుకొచ్చి అసలు తెలంగాణలో జనసేన పార్టీ లేదు, గతంలో టీడీపీ పార్టీ ఉండే నిజంగా చెప్పాలంటే తను టీడీపీ పార్టీని పోటీ చేయకుండా చేసి జనసేనను తన మిత్రపక్షంగా చేర్చుకోవడం ద్వారా ఒక రాజకీయ ఎత్తుగడను వాళ్ళు ఆలోచించి వేశారని చెప్పేసి ఇక్కడ సుస్పష్టంగా తెలిసిపోతుంది. రాకేష్ గారు, అలాగే చివరిగా ఒక్క నిమిషం మన రామ్మోహన్ కూడా అవకాశం ఇవ్వాలి. విల్ యూ ప్లీజ్ క్లోజ్ ఇట్ 1 మినిట్ ప్లీజ్ రామ్మోహన్ గారు, లాస్ట్ కామెంట్.
సార్ ఇప్పుడు జనసేన పార్టీ బీజేపీకి మద్దతు ఇస్తుంది కాబట్టి టీడీపీ పార్టీ జనసేనతో కలిసిపోతుంది ఏపీలో కాబట్టి టీడీపీ కూడా వాళ్ళకి ఇస్తా. ఇవన్నీ పక్క రాష్ట్రంలో ఉంటున్నటువంటి రాజకీయ కోణాలు తెలంగాణలో చూడాల్సినటువంటి అవసరం లేదు. మరీ ముఖ్యంగా ఇక్కడ తెలంగాణలో ఉంటున్నటువంటి రాజకీయ పరిస్థితులలో అక్కడి నుంచి ఇక్కడ ఉండి ఆ పార్టీకి అఫిలియేటెడ్ ఉంటున్నటువంటి నేతలు ఎవరైనప్పటికీ కూడా లెట్ ఇట్ బి రామ్మోహన్ గారు కానీ ఎవడి రాజకీయం ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎలా పనిచేస్తున్నది అన్నది ఉన్నది అన్నటువంటి వివాదం ముందుకొచ్చినప్పుడు వీళ్ళు ఇచ్చినటువంటి నాయకులు ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇస్తున్నటువంటి వివరణ ప్రజలకు అర్థమైపోతుంది. మీరు నేను చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది వీకెండ్ డెబేట్. పాల్గొన్న రాకేష్ గారు అలాగే రామ్మోహన్ గారు సుభాష్ గారు ముగ్గురికి ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళీ మరొక మంచి చర్చలో కలుద్దాం. నమస్తే. మీ రాజేంద్ర.